అందరికీ నమస్కారం మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీకు తెలిసిన వాళ్ళని మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సిల్లీ ఫెలో సీరియల్ మూడో భాగం రచన మల్లిక్ గారు బుచ్చిబాబుకి ఆఫీస్ పని మీద మనస్సు అస్సలు లగ్నం కావట్లేదు క్రితం రోజు సీత అలా లేచి వెళ్ళిపోవటం అతనికి చాలా బాధగా అనిపించింది సీతకి ఇంత కోపం ఎప్పుడూ రాలేదు నిజమే మరి సీత పెళ్లి చూపులంటూ వేరే వాళ్ళ ముందు కూర్చుంటే నాకు మాత్రం కోపం రాదా అనుకున్నాడు బుచ్చిబాబు సీతతో మాట్లాడితే తప్ప అతనికి మనస్సు స్థిమిత పడేలా లేదు రాస్తున్న ఫైల్ను పక్కన పెట్టి హెట్లర్క్ టేబుల్ మీద ఉన్న ఫోన్ దగ్గరికి వెళ్ళి సీత పనిచేస్తున్న ఆఫీస్ నెంబర్ తిప్పాడు హలో అంది అవతల నుంచి ఒక మగ కంఠం హలో సీతను ఒకసారి పిలుస్తారా అడిగాడు బుచ్చిబాబు మీ పేరు అవతల కంఠం అడిగింది బుచ్చిబాబుకి చిరెత్తుకొచ్చింది నా పేరే అవేతి విడికేందుకు సీతను పిలవచ్చుగా అనుకున్నాను వల్లకాట్లో రామనాథం పళ్ళు కొరుకుతూ అన్నాడు బుచ్చిబాబు అలాగా ఏం పని మళ్ళీ ప్రశ్నించింది అవతల కంఠం బుచ్చిబాబుకు ఒళ్ళు మండిపోయింది వాడు తప్పకుండా సీత బాసై ఉంటాడు చాలా కొంపలు మునిగే పనండి పిలుస్తారా అన్నాడు కోపాన్ని అడుచుకుంటూ ఓహో అలాగా లైన్లో ఉండండి అంది అవతల కంఠం రాములు సీతకు ఫోన్ వచ్చింది రమ్మను అని చెప్పటం బుచ్చిబాబుకి వినిపించింది అవును ఇందాక మీ పేరు వల్లకాట్లో రామనాథం అని చెప్పారు కదా మీ ఇంటి పేరు వల్లకాట్లో అంటే మీదే కులమో నాకు అసలు అర్థం అవట్లేదు బుచ్చిబాబుతో అంది అవతల కంఠం మాధ దెబ్బకొలం దెబ్బలోళ్ళు అంటారు మమ్మల్ని పళ్ళు కొరుకుతూ అన్నాడు బుచ్చిబాబు దెబ్బకులం వెరీ ఫన్నీ అలాంటి కులం ఒకటి ఉందని నాకు ఈ తెలియదు తెలీదు సీత వచ్చింది మాట్లాడండి రెండు క్షణాల తర్వాత సీత గొంతు హలో ఎవరు అంది నేనే బుచ్చిబాబుని అన్నాడు బుచ్చిబాబు సీత అట్నుంచి హలో హలో అని అరిచేసి డిస్కనెక్ట్ అయిపోయింది సార్ అని వాళ్ళ బాస్తో అంట వినిపించింది లేదు డిస్కనెక్ట్ కాలేదు నేను లైన్లోనే ఉన్నాను అని అరిచాడు బుచ్చిబాబు సీత ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది బుచ్చిబాబుకి అర్థమైపోయింది సీత కావాలని అలా చేసిందని నిస్సత్తువు రిసీవర్ క్రెడిట్ చేశాడు బుచ్చిబాబు అప్పుడే ఫ్యూన్ వచ్చి బుచ్చిబాబు గారు మిమ్మల్ని ఐగారు పిలుస్తున్నారు అని చెప్పాడు బుచ్చిబాబు మేనేజర్ ఏకాంబరం క్యాబిన్లోకి వెళ్ళాడు రావయ్యా బుచ్చుబాబు నీకో బ్యాడ్ న్యూస్ అన్నాడు ఏకాంబరం ఏమిటండి నేను విజి నీకు విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యిందయ్యా అదిగో ఇప్పుడే హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్ వచ్చింది ఏ కిల్లారి కిత్తిగాడు నీకు ఏ ఆర్డర్ వేసాడో తెలియదు కానీ అంటూ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసి బుచ్చిబాబుకి ఇచ్చాడు ఇద్దరు చదివి ఆర్డర్ చదివినటువంటి బుచ్చిబాబుకి మొఖం పాలిపోయింది కొన్ని క్షణాల పాటు అతని మెదడు మొద్దు బారిపోయింది సార్ నేను ఈ ఆఫీస్లో చాలా అవసరమని ఈ ఆఫీస్కి బాగా పనికొచ్చే నన్ను సిల్లీగా విజయవాడ ట్రాన్స్ఫర్ అనవసరం అనవసరమని మీరు రికమెండ్ చేస్తూ హెడ్ ఆఫీస్కి లెటర్ రాయండి సార్ దీనంగా మొహం పెట్టి అడిగాడు బుచ్చిబాబు ఏకాంబరం తల అడ్డంగా ఊగించాడు లాభం లేదు బుచ్చిబాబు హెడ్ ఆఫీస్లో అందరూ డస్క్ గాళ్ళు ఉంటారు ఇలాంటి రికమెండేషన్లు వాళ్ళు ఖాతరు చేయరు నీ విషయంలో నేనేం చేయలేను సార్ బాధగా అన్నాడు బుచ్చిబాబు రెండు క్షణాలు ఆలోచించి ఏకాంబరం ఇలా అన్నాడు అంతగా ప్రాధాయపడుతున్నావు కాబట్టి ఒక్క సాయం చేస్తా నిన్ను వెంటనే రిలీవ్ చేయకుండా అట్టే పెట్టుకుంటా హెడ్ ఆఫీస్ వాళ్ళు అడిగినా పెండింగ్ పని చాలా ఉంది బుచ్చిబాబు కొన్ని రోజుల పాటు నాకు అవసరం అని చెప్తా ఈలోగా నువ్వు నీ ట్రాన్స్ఫర్ ఏ ఎమ్మెల్యేనో మినిస్టర్నో పట్టుకుని క్యాన్సిల్ చేసుకునే ప్రయత్నం చేసుకో అలాగే సార్ థ్యాంక్ యూ అని అతని క్యాబిలో నుంచి నీరసంగా బయటకు వచ్చి తన సీట్లో కోలబడ్డాడు బుర్రలో ఎన్నో ఆలోచనలు ట్రాన్స్ఫర్ మీద విజయవాడ వెళ్ళిపోతే సీత ఇక్కడ తాను అక్కడ సీతకు దూరంగా ఎలా బ్రతకడం ట్రాన్స్ఫర్ని ఎలాగైనా ఆపించాలి కానీ ఎలా కాబట్టి చెప్తూ చెప్తూ ఆగి సీతమొహన్లోకి చూశాడు బుచ్చిబాబు ఆమె శ్రద్ధగానే ఉంటుందని గ్రహించి మళ్ళీ కంటిన్యూ చేశాడు నేను ఎలాగైనా సరే నా ట్రాన్స్ఫర్ ఆపుకోవాలి లేకపోతే నువ్వు ఇక్కడనే విజయవాడలో అమ్మో నేను ఉండలేను పెళ్ళి పెట్టాకులు లేకుండా మాత్రం ఎన్నాళ్ళైనా ఉండగలుగుతావు అని బొంగమూతి పెట్టి అంది సీత ఇలా ఆమె బొంగమూతి మొహం పెట్టేసరికి బుచ్చిబాబుకి తెగ ముద్దొచ్చేసింది అటు ఇటు పరికించి చూశాడు పార్కులో తమకు సమీపంలో ఎవరూ లేరు సీతను ముద్దు పెట్టుకోవాలని బుచ్చిబాబు ముందు కొంగాడు మరుక్షణంలో ముద్దు పెట్టుకుంటాడు అనగా పొదల వెనక నుంచి మెరుపులాగా చేతిలో బుట్టతో కుర్రాడు వచ్చాడు సార్ బఠానీలు కావాలా సార్ అని అడిగాడు ఆ కుర్రాడు ఊహించని ఈ సంఘటన ఉలిక్కిపడి వెనక్కి పడ్డాడు బుచ్చిబాబు బఠానీలు వద్దు ఒకవేళ నీ దగ్గర పల్లీలు ఉంటే అవి కూడా వద్దు గరంగా ఉన్నా సల్లగా ఉన్నా ఎలా ఉన్నా వద్దు పళ్ళు కొరుకుతూ అన్నాడు బుచ్చిబాబు సీత కిసుక్కున్న నవ్వింది బఠానీలు అమ్మే కుర్రాడు బుచ్చిబాబు అంక ఒకసారి నిర్లక్ష్యంగా చూసి అక్కడికి నాలుగైదు గుజారుల దూరంలో ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్న వాళ్ళకేసి చూడసాగాడు వీడు ఇక్కడే ఎందుకు తగలబడ్డాడు సిల్లీగా ఎక్కడైనా సరే వెళ్ళి చోటుకెళ్ళి కూర్చోవచ్చు కదా అని విసుక్కుంటూ అన్నాడు బుచ్చిబాబు అది వాడిష్టం అది ఇది పబ్లిక్ పార్క్ ఎవరి ఇష్టం వచ్చి వాళ్ళు కూర్చుంటారు వాడిని ఎక్కడ కూర్చోవద్దానికి ఏం హక్కు లేదు అంతేకాదు మనం అసలు ఈ పార్కులోంచి బయటకు వెళ్ళేదాకా వాడు ఎక్కడి నుంచి లేవడం మన కాపలా అన్నమాట బఠానీలు కొనలేదని కసి తీర్చుకుంటున్నాడు వచ్చే నవ్వు ఆపుకుంటూ అంది వీడి దగ్గర బఠానీలు కొంటే అప్పుడు శనగలవాడు వచ్చి కూర్చుంటాడు ఎలా వెళితే చచ్చేది జూట్టు పిక్కున్నాడు జుట్టు పిక్కున్నాడు బుచ్చిబాబు అందుకే త్వరగా పెళ్లి చేసుకో అప్పుడు నీకు ఏ విధమైన అడ్డు ఉండదు దాని గురించి మాట్లాడటానికి ఏగా ఇప్పుడు నేను ఇక్కడికి రమ్మన్నాను బుచ్చిబాబు ఈ మాట అనగానే ఆమెకు సంతోషం వచ్చింది ఉత్సాహం వచ్చింది చటును వంగి కుతూహలంగా ప్రశ్నించింది అదేమిటో కాస్త త్వరగా చెప్తావా బుచ్చిబాబు గొంతు సవరించుకున్నాడు మొన్న ఈ పిచ్చుకవారి పిడుగు పిల్ల మా నాన్నగారికి నచ్చలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే సిల్లీగా పెద్ద గొడవై ఉండేది ఇక ఆయన ఊరుకోరని చెప్పారు నాకు అర్థమైపోయింది వరుసబెట్టి వేరే అమ్మాయిలను చూస్తూనే ఉంటాడు నా దుంప దించుతూనే ఉంటాడు కాబట్టి ఈవేళే మా అమ్మ నాన్నలకు నీ గురించి చెప్తాను వాళ్ళని ఎలాగైనా ఒప్పిస్తాను దానికి నీ సహకారం కూడా కావాలి ఏమిటది నువ్వు ఆఫీస్కి పెట్టి రెండు రోజులు మా ఇంట్లో ఉండాలి మీ ఇంట్లోనా బాబోయ్ ఎందుకు గుండె మీద చెయ్యేసుకుంటూ అడిగింది సీత మామూలుగా చెప్తే మా నాన్నగారు ఒప్పుకోకపోవచ్చు కాబట్టి నువ్వు ఒక రెండు రోజులు ఉండి నీ ప్రవర్తన ద్వారా మా అమ్మ నాన్నల మనసు దోచుకోవాలి అన్నాడు బుచ్చిబాబు ఎలా అయోమయంగా అంది సీత ఎలాగంటే బుచ్చిబాబు సీత వాళ్ళ ఇంట్లో ఏం చేయాలో వివరంగా చెప్పాడు చి నా వల్ల కాదు బాబు అంది సీత నవ్వుతూ నీ వల్ల కాదంటే మన పెళ్ళి కాదు అంతే తర్వాత నీ ఇష్టం సినిమాల్లో చూడటంలా అంతే ఈ పెద్దవాళ్ళకి అలాగైతేనే నచ్చుద్ది ప్లీజ్ సీత మన కోసం ఈ చిన్న పని మన మనకోసం కాకపోతే పోని నా కోసం జీ సీత గడ్డం పుచ్చుకొని బ్రతిమలాడాడు బుచ్చిబాబు సరేలే అని సీత ఒప్పుకుంది కానీ నేను మీ ఇంట్లో ఉండడానికి మీ అమ్మా నాన్న ఒప్పుకుంటారా అని ఆ విషయం నీకు మా అమ్మా నాన్నతో కూడి మాట్లాడిన తర్వాత చెప్తాను అని సీత వాచి వంక చూసింది అమ్మో చాలా టైం అయిపోయింది మా వాడే ఏడుస్తోంది మనం ఇంకా పోదాం అంటూ లేచి నిలబడింది బుచ్చిబాబు కూడా లేచి నిలబడ్డాడు ఇద్దరు ఆ బఠానీలు అమ్మే కుర్రాడిని దాటి ముందుకెళ్తూ ఉండగా బఠానీ కుర్రాడు ఇలా అన్నాడు ఏం సార్ ఇంత పిసిని కొట్టు మీరు నా దగ్గర రూపాయి బఠానీలు కొనుంటే నేను వెళ్ళిపోయి ఉండేవాడిని కదా చక్కగా అమ్మగారిని ముద్దు పెట్టుకుని ఉండేవాడు ఒక్క రూపాయి కోసం ఎంత మంచి ఛాన్స్ వదులుకున్నారు సార్ మీరు థూ ఆడి మాటలకు సీత పక్కన నవ్వింది బుచ్చిబాబు ఈ అని అరుస్తూ బాధగా జుట్టు పిక్కున్నాడు దిక్కుమాలిన వెదవ సన్నాసి వెదవ ఏబ్రాసి వెదవ మాయద వెదవ పచార్లు చేస్తూనే బుచ్చిబాబును తిడుతూనే ఉన్నాడు పర్వతాలరావు బుచ్చిబాబు తల వంచుకుని నిల్చొని ఉన్నాడు పాపం తిట్టకండి అంది పార్వతమ్మ తిట్టాలా చేరేయాలవి నేను మన వంశంలో ఇప్పటిదాకా ఏ వెదవైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా అని హోంకరించాడు పర్వతాలరావు వెదవలేం ప్రేమించరు నసుగుతూ అన్నాడు బుచ్చిబాబు ఏంటి కోస్తున్నావో సరిగా వినిపించగా మళ్ళీ అడిగాడు పర్వతాలరావు అబ్బా మీరు ఊరుకోండి ఎందుకలా అరుస్తారు అసలే అప్పుడే పెళ్ళొద్దని ఇప్పుడు ఇప్పుడు చేసుకుంటానంటున్నాడు అందుకు సంతోషించండి అవును నా నెత్తిన కిరీటం పెట్టడానికే పెళ్లి చేసుకుంటున్నాడు తెంగారు వెదవ అసలు ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండా వద్దని అరుస్తామే అర్థం పద్ధం లేకుండా నాన్నగారు ఎప్పుడు అంతే సిల్లీగా అన్నాడు బుచ్చిబాబు సరే చెప్పరా ఇంతకీ అమ్మాయిని కన్నా ఎవరో అన్నా అన్నాడు పర్వతాలరావు వాళ్ళ అమ్మ నాన్నలు చిన్నప్పుడే యాక్సిడెంట్లో పోయారు నాన్న చెప్పాడు బుచ్చిబాబు అయ్యయ్యో పాపం ఈ యాక్సిడెంట్ చేసిన ఎవడో కానీ జాలి పడుతూ అన్నాడు పర్వతాలరావు పాపం అంది పార్వతమ్మ చిన్నప్పటి నుంచి వాళ్ళ మేనమామె ఆమెను పెంచాడు ఆమె మేనత్త చాలా గయ్యాలిది చదువు పూర్తయి ఉద్యోగం దొరికాక దొరికేదాకా ఓపిక పట్టి తర్వాత వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండి ఉద్యోగం చేసుకుంటోంది అని చెప్పాడు బుచ్చిబాబు మన ఇళ్లలో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసే ఆనవాయితీ లేదు అయినా ఉద్యోగం చేసే పిల్ల మనకి ఎందుకురా లక్షణంగా కాపురం చేసే పిల్ల కావాలి కానీ అని దీర్ఘాలు తీశాడు పర్వతాలరావు అంటే ఉద్యోగం చేసేవాళ్ళు లక్షణంగా కాపురం చేయరా చేయరానా చక్కగా అడిగావురా బాబు అయినా మీరు నో అని సిల్లీగా అంటాను నాకేం కారణం కనిపించట్లేదు నాన్న చిన్నవాళ్ళు మీకు తెలియదు పెద్దవాళ్ళం మేమైతే కట్టుబాట్లు సంప్రదాయాలు అన్నీ చూసి చేస్తాం నీకు లక్షణంగా ఉండే పిల్లని చేస్తాం కానీ పనికి మాలినది అందించి చేయం కదా అన్నాడు పర్వతాలరావు జీవితాంతం ఆ అమ్మాయితో కాపురం చేసేది నేనేనప్పుడు పనికి మాలిన అమ్మాయిని చేసుకుని జీవితం నాశనం చేసుకోవాలని నేను కూడా అనుకోను కదా ఆ అమ్మాయిని మీకు తెచ్చి పరిచయం చేస్తాను నాన్న కావాలంటే రెండు రోజులు మన ఇంట్లో ఉంచుకొని చూడండి అప్పుడు కూడా ఈ అమ్మాయి నచ్చలేదు అంటే మీరు అంటే నేను చేసుకోను సరేనా అన్నాడు బుచ్చిబాబు తల్లిదండ్రులు ఇద్దరు మొహాల ఇంకా మార్చి మార్చి చూస్తూ మరి ఇంకే సరేనండి అనేసేయండి అని పర్వతాలరావు భుజాలు బట్టి ఊపుతూ అంది పార్వతమ్మ ఏంటా ఊపడం నా తలపండు ఊడి నేల మీద రాలేదా రాలేలాగా ముండా విధవ చేతులు నా భుజాలమే చిది అన్నాడు పర్వతాలరావు చి ఏంటండి ఆ పాడు మాటలో మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటూనే అంది పార్వతమ్మ పర్వతాలరావు బుచ్చిబాబు వంక చూస్తూ అన్నాడు సరేనో ఈ పెదభై అలాగే కానీ బుచ్చిబాబు సంతోషంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ థ్యాంక్ యూ డాడీ అన్నాడు లా ఆటోలో బుచ్చిబాబు ఇంటి ముందు ఆగింది దాంట్లోంచి సీత బుచ్చిబాబు దిగారు బుచ్చిబాబు చేతిలో సూట్ కేసుతో ఇంటివైపు అడుగులు వేశాడు అతని పక్కన నడుస్తూ బరువెక్కిన గుండెతో సీత అంది నాకేంటో భయంగా ఉంది భయమెందుకు మనం ఏమైనా రాక్షస కోణలోకి అడుగు పెడుతున్నావా మా నాన్నగారు కాస్త కఠినంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది కానీ చాలా మంచివారు నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కానీ నీకు అన్నాడు బుచ్చుబాబు సీత ఉన్నాయి అన్నట్టు తల ఊపింది ఇద్దరు ఇంటి గుమ్మం దగ్గర ఆగారు ఇప్పుడు మనం ఇలా లోపలికి అడుగు పెట్టగానే మా అమ్మ నాన్న మన కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చుని ఉంటారు నేను నిన్ను పరిచయం చేయగానే నువ్వు వాళ్ళిద్దరు కాళ్ళకి మొక్కేసేయి అన్నాడు బుచ్చుబాబు మరీ అంత ఇదిగా కాకపడుతున్నట్టు చేస్తే బాగోదేమో నమస్కారం పెడితే చాలదా సందేహంగా చూస్తూ అడిగింది సీత చాలదు మన పెళ్లి జరగడం కోసం నేను చెప్పినట్టు కొన్ని చేయాల్సిందే పద అంటూ లోపలికి అడుగుపెట్టాడు సీత బితుకు బితుకుమంటూ అతను అనుసరించింది బుచ్చిబాబు ఊహించిన విధంగానే రో పార్వతమ్మ హాల్లో సోఫాలో కూర్చుని వీళ్ళ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు బుచ్చిబాబు తన చేతిలోని సూట్ కేసిన గోడవారగా పెట్టాడు సీతన్ సుడగారే పార్వతమ్మ సోఫాల నుంచి నిలబడి రామ్మారా అంది సాధారణంగా పర్వతాలు మాత్రం ఆమెను ఎక్స్రే కళ్ళతో గమనిస్తున్నాడు ఈ అమ్మాయే సీత మా అమ్మ నాన్న అని పరిచయం చేశాడు బుచ్చిబాబు అతని నోటి వెంట వాక్యం పూర్తయ్యి అవ్వకముందే సీత గబాల్ నుంగి వాళ్ళిద్దరికి పాదాలకి నమస్కరించింది అంత హఠాత్తుగా ఆమె కింద వంగేసరికి పర్వతాలరావు గబుక్కొని కాళ్ళు పైకెత్తి సోఫా మీద పెట్టుకున్నాడు ఏంటమ్మా ఇప్పుడు నువ్వు చేసింది కళ్ళు మెటక్రేస్తూ అయోమయంగా పరిశీలి ప్రశ్నించాడు పర్వతాలరావు పరిచయం చేశాను కదా మీ కాళ్ళకు మొక్కింది నానా అని చెప్పాడు బుచ్చిబాబు అంతే కదా కింద కొంకి కాళ్ళు పట్టి లాగి పడేస్తుంది అని చచ్చాను నాకేం తెలుసు ఈ రోజుల్లో పెద్దలంటే ఎంత గౌరవం ఉండేవాళ్ళు ఉంటారని చాలేండి మీది మరీ చోద్యాం నువ్వు ఇక లేమ్మా అంటూ సీతను భుజాలు పెట్టి లేవదేసింది పార్వతమ్మ సీతకి పెద్దలంటే గౌరవమే కాకుండా సాంప్రదాయబద్ధంగా ఉండడం అంటే ఎంతో ఇష్టం నానా హుషారుగా అన్నాడు బుచ్చిబాబు నువ్వు చెప్పక్కర్లేదు వెదవాయ్ తెలుసుకోగలంలే అన్నాడు పర్వతాలరావు సీత నుంచి దృష్టి మరల్చకుండా సీత బయట చెంగున భుజాలు నిండుగా కప్పుకుంది పార్వతమ్మ కూడా సీతను రెప్పవాల్చకుండా చూస్తోంది కోలమొహం పెద్ద కళ్ళు సన్నని ముక్కు చిన్న నోరు నొక్కులు నొక్కుల జుట్టుతో పెద్ద జడ బాగా గంజిపెట్టిన ఇస్త్రీ చీర ఇస్త్రీ చేసిన బెంగాల్ కాటన్ హాఫ్ లైట్ శారీలో పచ్చని శరీర ఛాయతో అందంగా ఉంది సీత వాళ్ళిద్దరూ అలా రెప్పవాల్చకుండా చూస్తుంటే సీత ఇబ్బందిగా అనిపించి తల వంచుకుని నేల చూపులు చూస్తోంది చూడమాయ్ దీర్ఘాలు తీస్తూ అన్నాడు పర్వతాలరావు సీత ఆయన వంక చూసింది మా ఇంట్లో ఆడపిల్లలు ఉద్యోగాలు చేసి ఎరగరు మరి నువ్వు చే నువ్వు చూస్తే అని ఏదో చెప్పబోయాడు పెళ్ళయ్యాక సంసారానికి నా ఉద్యోగం పడ్డవనిపిస్తే మానేస్తానండి అంటూ అతని మాట పూర్తి కాకుండానే చెప్పేసింది సీత పర్వతాలరావు తల పంకించాడు అప్పుడు సాయంత్రం ఆరు గంటలైంది రాత్రి భోజనాల దగ్గర ఓహ్ మటన్ బిర్యానీ అబ్బో చికెన్ ఫ్రై బాబోయ్ ఫ్రాన్స్ కర్రీ హుర్రే ములక్కాడలు సాంబార్ తన ముందు ఉన్న ఐటమ్స్ చూసి ఆశ్చర్యంతో ఆనందంతో కేకలు పెడుతున్నాడు పర్వతాలరావు ఏటి వాళ్ళ అన్నీ నాకు ఇష్టమైన ఐటమ్స్ చేసావు కొంపదీసి రోజు నా మన పెళ్లి రోజు కాదు కదా భార్యతో అన్నాడు పర్వతాలరావు చాలేండి మీ హాస్యాలు అని పార్వతమ్మ సిగ్గుపడుతూ అంది ఇవన్నీ ఆ అమ్మాయి చేసింది సీతవంక చూస్తూ అంది ఓ అలాగా కళ్ళు పెద్దవి చేసి సీతవంక చూస్తూ అన్నాడు పర్వతాలరావు తర్వాత మెల్లగా అన్ని ఐటమ్స్ రుచి చూశాడు అతని మొహం విప్పారింది ఓ అద్భుతం అన్నీ చాలా బాగున్నాయి అమ్మాయి అమృతం అనుకో అని సీతను మెచ్చుకోవాలిగా చూస్తూ పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయింది ఏనాడేనా నువ్వు ఇంత రుచిగా ఉండి తగలెట్టావా దరిద్రంగా తగలబెడతావు కానీ పార్వతమ్మను మందలిస్తూ అన్నాడు హూ అని గట్టిగా అరిచాడు బుచ్చిబాబు అతను అరుపుకు పర్వతాలరావు లిక్కిపడ్డాడు సడన్గా అయ్యో వచ్చింది రా ఏ బ్రాదవ బుచ్చిబాబు అంక ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు బుచ్చిబాబు నాలిక్ ఖర్చుకున్నాడు అంటే ఈ కూరలన్నీ నాకు కూడా నచ్చి సంతోషం పట్టలేక అరిచానన్నమాట అని గోక్కుంటూ అన్నాడు ధన్యవాదాలు తర్వాత భాగం మనం రేపు చూద్దాం థ్యాంక్ యూ